హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్ఎంఎంఎస్లోని భాగంగా కెమిస్ట్రీలోని యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్లోని పార్ట్ వన్ గురించి ఇంకా ఎవరైనా చూడకపోతే పార్ట్ వన్ చూడండి. అదేవిధంగా ఈ పార్ట్ టూ అనేది, ఈ పార్ట్ టూ వల్ల లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. యాసిడ్ రెయిన్, ద రెయిన్ కంటైనింగ్ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్స్ ఈజ్ కాల్డ్ యాన్ యాసిడ్ రెయిన్. అంటే ఆమ్లవర్షము అంటే ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్లవర్షము అంటారు. ఎందుకంటే ఈ రెయిన్, ఈ వర్షంలో ఆమ్లయుతంగా ఎక్కువ ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని, ద రెయిన్ బికమ్స్ యాసిడిక్ బికాజ్ కార్బన్ డైఆక్సైడ్ CO2, సల్ఫర్ డైఆక్సైడ్ SO2, నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 డిజాల్వ్ ఇన్ రెయిన్ డ్రాప్స్ టు ఫామ్ కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. అంటే ఈ ఆమ్ల వర్షంలో ఈ విధంగా గాలిలో కొన్ని కొన్ని కాలుష్యాలు అనేటివి విడుదలవుతాయి. అవి ఏంటివి అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్లు, ఇవి గాలిలో కలిసిపోయి వర్షం నీటి చుక్కలలో కరిగి వరుసగా ఏమేమి ఆమ్లంగా మారుతాయంటే కార్బోనిక్ ఆమ్లంగాను మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంగాను మరియు నైట్రిక్ ఆమ్లంగాను ఏర్పడతాయి. యాసిడ్ రెయిన్ కెన్ కాజ్ డ్యామేజ్ టు బిల్డింగ్స్, హిస్టారికల్ మోనుమెంట్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఈ ఆమ్ల వర్షం వల్ల భవనాలు, చారిత్రక కట్టడాలు, అదేవిధంగా మొక్కలు మరియు జంతువులకు నష్టం అనేది కలిగిస్తుంది. ఏ వర్షము మీకు ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చు. దిస్ రెయిన్ కెన్ కాజ్ డ్యామేజ్ టు బిల్డింగ్స్, హిస్టారికల్ మోనుమెంట్స్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఆప్షన్ 1 బేసిక్ రెయిన్, ఆప్షన్ 2 సాల్ట్ రెయిన్, ఆప్షన్ 3 డిస్టిల్ రెయిన్, ఆప్షన్ 4 యాసిడ్ రెయిన్. ఆప్షన్ 4 అనేది యాసిడ్ రెయిన్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ అంటే మీ ఉప్పు, అంటే ఉప్పుని అనుకుంటే ఇక్కడ పౌడర్ అంటారు. ఇన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏ న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్, దిస్ ఈజ్ కాల్డ్ సాల్ట్. అంటే తటస్థీకరణ చర్య, ఇంతకుముందు మనం తెలుసుకుందాం తటస్థీకరణ, తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది అన్నమాట. దాన్ని ఏమంటారు, లవణము అంటారు. సాల్ట్ అంటే ఇక్కడ మనం ఉప్పు అనకూడదు, లవణం అనాలి. ద రియాక్షన్ బిట్వీన్ యాన్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్. ఇంకా ఆమ్లము మరియు క్షారాల మధ్య జరిగే చర్యని ఏమంటారు, తటస్థీకరణం అంటారు. ఏ దాని మీద, ఆమ్లం మరియు క్షారముల మధ్య జరిగే చర్యని తటస్థీకరణం అంటారు. సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ విత్ ద ఇవల్యూషన్ ఆఫ్ హీట్. అంటే ఈ చర్యలో మనకి ఏమేమి ఏర్పడతాయి, లవణము మరియు నీరు అనేటివి ఈ చర్యలో ఏర్పడుతుంది. దీంతో పాటు ఉష్ణం కూడా వెలువడుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ యూజెస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్ అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ప్లస్ బేస్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్ NaOH గివ్స్ టు సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ H2O. వాటర్ అంటే నీరు, H2O అంటే H2O అని వాటర్ అంటారు అన్నమాట. వాటర్ ఫార్ములా HCl ప్లస్ NaOH గివ్స్ టు NaCl ప్లస్ H2O. న్యూట్రలైజేషన్ ఇన్ ఎవ్రీడే లైఫ్, మనంటే మన నిత్య జీవితంలో తటస్థీకరణ అనేది ఎట్లా ఉపయోగపడుతుందని తెలుసుకుందాం. ఇండైజెస్టన్ అజీర్తి, అంటే అజీర్తి అంటే జీర్ణం అంటే మనం తినేది ఆహారం అనేది జీర్ణం అయితే, అరుదలైతే దాన్ని జీర్ణం అంటారు. అజీర్తి అంటే మనం తిన్న ఆహారము జీర్ణం కాకుండా ఉండడానికి అజీర్తి అంటారు. అవర్ స్టమక్ కంటైన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన స్టమక్ అంటే మన జీర్ణాశయంలో ఏముంటుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్లనే మనం తిన్న ఆహారం అనేది జీర్ణమవుతుంది. సమ్టైమ్స్ ఇండైజెస్టన్ ఈజ్ పెయిన్ఫుల్ టు రిలీవ్ ఇండైజెస్టన్ వి టేక్ యాన్ యాంటాసిడ్ సచ్ యాజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. అంటే మనము తిన్న ఆహారము ఎక్కువగా జీర్ణాశయంలో ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కాలవుతుంది. కాబట్టి మనకి అజీర్తి ఉన్నప్పుడు మనకు బాధకరంగా ఉంటుంది. కాబట్టి ఉపశమనం పొందడానికి
మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనే యాంటాసిడ్ను తీసుకుంటాము. ఇట్ న్యూట్రలైజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ యాసిడ్. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థి కంటే ఈక్వల్ చేస్తుందన్నమాట. అవర్ స్టమక్ కంటెంట్స్ విచ్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ ఇండైజెస్ట్ ఉన్నప్పుడు మనము ఏది తీసుకుంటాం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి ఎంటాసిడ్ని తీసుకుంటాము. నెక్స్ట్ యాంటీబయాటిక్. చీమ ఫార్మిక్ యాసిడ్ న్యూట్రలైజ్డ్ బై బేకింగ్ సోడా NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ క్యాలమిన్ సొల్యూషన్ కంటెన్స్ జింక్ కార్బోనేట్. చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రావణాన్ని అంటే ఫార్మిక్ ఆమ్లను ఇక్కడ మన చర్మంలోకి పంపిస్తుంది. దీనికి మనకి సొల్యూషన్గా బేకింగ్ సోడా అని క్యాలమైన్ అని ఉపిస్తే క్యాలమైన్ ఏమంటారు, జింక్ కార్బోనేట్ అంటారు క్యాలమైన్. ఈ బేకింగ్ సోడా కానీ క్యాలమైన్ కానీ మనము చర్మం మీద రుద్దితే అప్పుడు మనకి అది ఆమ్లానికి తటస్థీకరణం అవుతుందన్నమాట. నెక్స్ట్ సాయిల్ ట్రీట్మెంట్ మృత్తికా చికిత్స. అంటే సాయిల్ అంటే ఏమి, నేలకి ఈ విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము. ద సాయిల్ ఈజ్ టూ ఎసిడిక్, ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ బేసెస్ లైక్ క్విక్ లైక్ క్యాల్షియం ఆక్సైడ్ ఆర్ స్లేక్ లెమ్ క్యాల్షియం హైడ్రాక్సైడ్. అంటే మనము మితిమీరిన రసాయన ఎరువులు వాడటం వల్ల ఏమవుతుంది, మన భూమి అనేది ఎక్కువగా అసిడిక్ అనేది వస్తుంది అన్నమాట, ఆమ్లం అవుతుంది. అట్లాంటప్పుడు మనము ఎక్కువ ఆమ్లం అనేది ఉంటే దాన్ని పొడిసున్నం క్యాల్షియం ఆక్సైడ్ లేకపోతే స్లేకర్ లేమంటే క్యాల్షియం హైడ్రాక్సైడ్ తడిసున్నం పొడిసున్నం లేదా తడిసున్నంను ఉపయోగిస్తారు. ఇఫ్ ద సాయిల్ ఈజ్ బేసిక్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్. అంటే ఈ నేల అనేది క్షారయుతంగా ఎదిగిన దాన్ని మనము కాంపోస్ట్ సేంద్రీయ పదార్థంని కలపడం వల్ల దానికి ఈక్వల్ అయ్యి గ్యాసిడ్కి బేసిక్కి ఈక్వల్ అయ్యి మనకి అది క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.